మీరైతే ఆన్ చేసుకోండి. ఇంకా 4 నిమిషాలు సమయం ఉన్నది. చూడండి ఎంత బాగుందో మైక్ పైడిరాజు గారు తీసుకొచ్చి పెట్టారు, చాలా సంతోషం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది 2 వీక్స్, అయినా మళ్ళీ మర్చిపోకుండా మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే గ్యాప్ వచ్చినప్పుడల్లా మహాత్ములు శిష్యుల్ని వెతుక్కుంటూ ఉండాలి, అలా అక్కర్లేకుండా. గట్టిగా ఉంటుంది, మీరు మానసికంగా సంసిద్ధులై ఉండాలి. ఇదేదో పురాణం అన్నట్టుగా ఉండదు. ఇంకా నిజానికి భక్త లక్షణాలు అంటే కొంత సరళంగానే ఉంటుంది. ఓ రకంగా భక్తుల యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అనేది మనకి లోకంలో అనుభవం ఉండేలా ఉండదు, చాలా చాలా లక్షణంగానే ఉంటుంది. అయినా కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ 13వ అధ్యాయం దగ్గర నుంచి వచ్చేప్పటికీ ఆత్మ విచారణ కొంత లోతైన విచారణ చేయాల్సి ఉంటుంది. 13వ అధ్యాయానికి చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. కష్టం ఏం కాదు, నేను చెప్పడం ప్రారంభం లేదు, దాన్ని తెలియగానే చేసి చెప్తాను. ఈ కష్టం అవడానికి వీలు లేదు, ఎందుకంటే జీవితానికి సంబంధించిన అధ్యయనం కదా. మన జీవితం మన ముందు, మన కళ్ళ ముందు మనకు తెలుస్తూ ఉంటుంది కనుక అది తెలియదు అన్నానికి వీల్లేదు. కానీ లోకంలో జనులు కథలకి, పురాణాలకి, పురాణ గాథలకు అలవాటుకుంటూ ఉంటారు. దేవుడి పేరుతోటి ఏవో పురాణాలు కథలు అవి వింటూ ఉంటారు, వాటికి అలవాటుకుంటూ ఉంటారు. ఆ కథల అలవాటు దీనికి పనికిరాదు. ఆ స్థాయి కంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఆలోచించగలిగితేనే ఆత్మవిచారం అన్నది సంభవం అవుతుంది. ఆ దృష్టితో కొంత సహనంగా ఓపికతో 13వ అధ్యాయాన్ని నడిపించాలి. మొదటి 2 శ్లోకాలకి భాష్యం. ఆ భాష్యము క్షేత్రజ్ఞ భాష్యము అనే పేరుతో లోకప్రసిద్ధంగా ఉంది. శంకరగొప్పల యొక్క భాష్యాల్లో కొన్ని భాష్య ఘట భాష్యము, ఘటం గురించి భాష్యం గోదావరిలో ఉంది. అలాగే క్షేత్రజ్ఞ భాష్యం ఇది. ఈ భాష్యమే సుమారు 3-4 నెలలు సమయం పట్టినా కూడా మీరు ఆశ్చర్యపడుతుంది. కాబట్టి చాలా ఓపికగా మీరు వినాల్సి ఉంటుంది. కంగారు పడకు దయచేసి చాలా పేషెన్స్ తోటి వినండి. ఓం శ్రీ హరి ఓం గణపతి బ్రహ్మ.